ఏపీ గవర్నమెంట్ లోని ఈ టికెట్ రేట్ ఇష్యూ మీద కన్సర్న్ పెద్దలందరికీ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ వుడ్ లైక్ యూ టు ఆన్సర్. ఇంకా అందరి క్లారిటీ కోసం అనుకున్నాను, అంతేగాని మీ ఉద్దేశంతో కలిపి. క్వశ్చన్ నెంబర్ వన్, ఒక మ్యానుఫ్యాక్చరర్కి కన్జ్యూమర్కి మధ్యలో ఉన్న ప్రైవేట్ ట్రాన్సాక్షన్లో అసలు గవర్నమెంట్కి ఏం పని? ఓకే, ఐ అండర్స్టాండ్ ఎకనామిక్స్ దట్ ఎక్సెల్, ఒక పరిస్థితి క్రియేట్ అయినప్పుడు మీరు ఈక్వల్ బేయింగ్ కన్నా పెద్ద ప్రైస్ చిన్న ప్రైస్ కన్జ్యూమర్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొటెక్ట్ చేయడానికి ఒకసారి గవర్నమెంట్ వస్తుంది. అదొక కొన్ని సిచ్యువేషన్స్లో ఒక అంత అన్యూజువల్ సిచ్యువేషను ఎక్కువ ఉత్పత్తి అయిపోయో లేకపోతే మరి తక్కువయ్యో ఇలాంటి అనుభవం చేస్తారు. అలాంటి పరిస్థితి ఇండస్ట్రీ ఎలా వచ్చిందో ఎక్కడ వచ్చిందండి, ఇది ఒకసారి చెప్తారా దయచేసి. క్వశ్చన్ నెంబర్ టూ, ఎప్పుడైతే ఒక ప్రొడ్యూస్ చేసే అతను, అది సినిమా అవ్వచ్చు, ఒక క్రాప్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ అవ్వచ్చు, దాని ప్రైస్ని గవర్నమెంట్ తనకు అయిన ఖర్చు కన్సిడర్ చేయకుండా, తను ఎందుకు ఏ ఉద్దేశంతో తీసుకురా అది కన్సిడర్ చేయకుండా, సంబంధం లేకుండా వచ్చి దాన్ని రిస్ట్రిక్ట్ చేసినప్పుడు అతనికి మోటివేషన్ పోతుంది, లేకపోతే అంతే వస్తుంది కాబట్టి అండ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యి మీరు ఎవరైతే ప్రజలకి మీరు సేవ చేయాలనుకున్నారో వాళ్ళకి తక్కువ క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది, అది ఏ విధంగా దానికి మీరు జస్టిఫికేషన్ అవుతుంది? క్వశ్చన్ నెంబర్ త్రీ, ఇప్పుడు సినిమా అనేది నిత్యావసర వస్తువు, చాలా అవసరం ఉంటుంది పేదలకు కానీ ప్రజలకు కానీ అని మీరు అనుకున్నప్పుడు, దాని గురించి ఎక్స్ట్రాడినరీగా వాళ్ళకి హెల్ప్ చేయాలని మీకు ఉద్దేశం ఉన్నప్పుడు సినిమాని కూడా సెర్చ్ చేయచ్చు కదండి. మీరు మెడికల్ సర్వీసెస్ లేకపోతే ఎడ్యుకేషన్ సర్వీసెస్, కాలేజీల ఫీజు ఇలా మీరు సబ్సిడైజ్ చేసినట్టు మీరు ప్రొడ్యూసర్కి మీరు ఇచ్చేసి మీ జేబుల్లోంచి తీసుకుని గవర్నమెంట్ పాకెట్లోంచి సబ్సిడైజ్ చేయొచ్చు కదా. మీ ఎందుకంటే డెఫినేషన్ మీరు ఇస్తున్నారు, మేము అంటలా, నిత్యావసరం వస్తుంది మీరు అంటున్నారు కాబట్టి. క్వశ్చన్ నెంబర్ ఫోర్, రేషన్ షాపులు ఫేర్ షేర్ ప్రైస్ షాపులు వచ్చినప్పుడు అది కదా చేసేది, ఉత్పత్తిదారు దగ్గర నుంచి కొనుక్కుని ఈ పర్టికులర్ షాపులో కొన్ని నియమాల మేరకు తక్కువ ప్రైస్ ఇస్తారు. అప్పుడు మా సినిమాలని మీరే కొనుక్కుని మా కాస్ట్ ప్రైస్కి, మేము అడిగిన ప్రైస్కి, మీరు అప్పుడు రేషన్ షాపులో పెట్టి రేషన్ థియేటర్స్ అని కొత్తగా చేసో, మీరు థియేటర్స్ తీసుకుని వాటిని రేషన్ థియేటర్స్ అని చేసో, వాటిలో మీ ప్రజలకు సేవ చేయచ్చు కదండి. క్వశ్చన్ నెంబర్ ఫైవ్, ఈ ప్రొడ్యూసర్స్ ఏవైతే కోరుకుంటున్నారో, ఇండస్ట్రీలో ఏం కోరుకుంటున్నారో, ఆ టికెట్ ప్రైస్కి మీరు కొనేసి లేకపోతే దాంట్లో కొన్ని టికెట్లు మీరు కొనుక్కుని అదే మీరు ఇంకా తక్కువ ధరకే మీ ప్రజలకు ఇచ్చారనుకోండి, అప్పుడు మాకు మా డబ్బులు వస్తాయి, మీకు మీ ఓట్లు వస్తాయి, ఇది ఎలా ఉంది? క్వశ్చన్ నెంబర్ సిక్స్, ఇప్పుడు మీలో కొందరు సినిమా వ్యయం గురించి మాట్లాడుతున్నారండి. వ్యయం అనేది ఎప్పుడు కూడా అందరి రెమ్యునరేషన్లు, వెండర్స్ ఇలాంటి రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి సినిమా మేకింగ్లో, బట్ అన్నిటికీ కలిపినప్పుడే దాని వ్యయం ఉంటుంది. వ్యయం రెమ్యునరేషన్ డిఫరెంట్ కదా, ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బన్నీయో, పవన్ కళ్యాణ్, మహేష్ చూసి వస్తారు సినిమా, సినిమా తయారయ్యేది మేజర్ రెవెన్యూస్ వచ్చేది పెద్ద సినిమా హీరోల సినిమా, వాటిల్లో వాళ్ళని చూసి వస్తారు కనుక ప్రొడ్యూసరు వాళ్ళు అంతకుముందు ఉన్న ట్రాక్ రికార్డ్ చూసి వాళ్ళ సినిమా ఎంత ఆడింది, ఎంత రెవెన్యూ వచ్చింది అనే ఒక క్యాలిక్యులేషన్లో వాళ్ళకి అన్ని కోట్లు ఇస్తారు కానీ మతిమాలి కాదు, అది బిజినెస్ క్యాలిక్యులేషన్, అందుకని లేదు అక్కడ. అప్పుడు 50 కోట్లు ఇవ్వాలా, 60 ఇవ్వాలా, 20 ఇవ్వాలా, 10 ఇవ్వాలా, 10 చాలు కదా అని అంటానికి అసలు వేరే వాళ్ళకి ఎలా హక్కు ఉంటుందండి, అది ఇచ్చేవాడికి తీసుకునేవాడికి ఎందుకు ఇస్తున్నారు అని అర్థం తెలిసిందని వేరే మధ్య ఉంటుంది మొత్తం. అప్పుడు ఆ కాంటెక్స్ట్లో సినిమా ఇంతలో తీసి వాళ్ళకి ఎక్కువ 80% ఇస్తున్నారు అనేది ఒక ఇష్యూగా తీసుకుంటాం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. ఇది మీకు ఇన్ఫర్మేషన్ తెలియక మీకు అర్థం కావట్లేదా, మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి.
క్వశ్చన్ నెంబర్ 7. ప్రమో చాలా బాగుంటుంది, సినిమా వాళ్ళు బాగుండదు. అలాంటప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లాగా అలాంటి ఆస్పెక్ట్లో చాలా షాపుల్లో వాటిలో మీకు మీరు కొన్నది నచ్చకపోతే తిరిగి ఇచ్చేయండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం అని స్కీమ్స్ ఉంటాయి. కరెక్టే. డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఆ ప్రోడక్ట్ మళ్ళీ వెళ్ళిపోతుంది, ఆ ప్రాపర్టీ యాసెట్ అనేది మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళిపోతుంది కొన్నోడి దగ్గర నుంచి. సో మీకు మార్కెటింగ్ ఆస్పెక్ట్ కోసం మా ప్రోడక్ట్ మీద నమ్మకం ఉంది, మీకు ఒకవేళ తీసుకుని ట్రయల్ బేసిస్ మీద చేసి నచ్చకపోతే ఇచ్చేది అనే స్కీమ్. సినిమా అనేది పెరిషబుల్ గుడ్, దాని వాల్యూ లిమిటేషన్ దానికి. ఆ లిమిటేషన్ ఉన్నప్పుడు ఇదే దాంట్లో కూరగాయలు ఉంటాయి, ఎందుకంటే మీరు ఎక్కువసేపు నిల్వ ఉంచుతారు అట్లా. అప్పుడు మీరు దాంట్లో పుచ్చిపోయిన వంకాయ ఉంది, నేను ఇంటికి వెళ్ళి చూసుకున్నాను కొన్ని పుచ్చి వంకాయ లేకపోతే టమాటో లేకపోతే ఇంకోటి మళ్ళీ వెనక్కి ఇస్తే పుచ్చిపోయిందా అంటే కూరగాయలు ఓకే నేను తీసుకుంటాను అని తీసుకుంటాను. అక్కడ కూడా వాడికి వచ్చేసింది, ఆడ దాని తర్వాత పడేస్తాడా వాడి రెప్యుటేషన్ కోసం ఇంకేమన్నా చేస్తే అది వాడిస్తాం. కానీ ఇదే సెట్లో మీరు టమాటో తీసుకొచ్చి దాన్ని సగం తిని కొరికి చూసిన తర్వాత నాకు బాగాలేదు అని చెప్తే, బాగాలేదు కాబట్టి ఎర్రగా బుర్రగా ఉంది మన సినిమా ట్రైలర్ లాగా, కానీ తింటే బాగాలేదు సినిమా బాగాలేనట్టు, నా డబ్బులు నాకు ఇచ్చేయాలి అని అంటే అది ఎలా ఉంటుందంటే, ఏ నీ ప్రోడక్ట్ ఏదైనా సరే నేను 5-star హోటల్కి వెళ్ళి బాగా తినేసి అసలు బాగాలేదయ్యా ఫుడ్ నేను బిల్లు కట్టినట్టు కరెక్ట్, అది గవర్నమెంట్ పవర్ కోసం ఇది చేస్తాం అని చెప్పారు నాకు ఇమ్మీడియట్గా, నాకు చెప్పినా ఏమి నాకు అనపట్టలా అని చెప్పి మీరు ఇమ్మీడియట్గా దిగిపోవాలి అంటే దిగిపోతారా? సో ఇక్కడ ద పాయింట్ ఈస్ సినిమా తయారైపోయింది, వాళ్ళు చైలర్ చూశారు ఏది చూసారు వచ్చారు కొన్నారు, కొన్న తర్వాత ఆల్రెడీ వాళ్ళకి నష్టం వచ్చి వాళ్ళకి రా వాళ్ళు పెట్టిన ఖర్చు అయిపోయింది. అక్కడ ఫిక్స్డ్ అసెట్గా మళ్ళీ అదే తీసుకుని మళ్ళీ మీరు అమ్మలేరు. అక్కడ బ్లేజర్కి చేయొచ్చు, షర్ట్కి చేయొచ్చు, ఇంకో రెఫ్రిజిరేటర్ ఏదైనా చేయొచ్చు, సినిమాకి అది చేయలేదు. ఇది మీకు అర్థం కావట్లేదా నేను అడుగుతున్నా. క్వశ్చన్ నెంబర్ 8. నా ఒక చాలా చిన్న సలహా ఏంటంటే, ఇప్పుడు మీకు అసెట్స్ DD1 DD2 ఉన్నాయి పీపుల్కి రీచ్ కోసం, అప్పుడు మీరు మీ వాళ్ళని పెట్టి మీరే సలహాలు చెప్పి ఎక్స్ట్రాడినరీ సినిమాలు, బాహుబలి బాబుల్ లాంటి సినిమాలో లేకపోతే ఎవరో తీసిన ఇంకో సినిమా, పెద్ద పెద్ద మంచి మంచి హీరోలు అల్లు అర్జున్ మహేష్ బాబు లఫ్ట్ లాగా కనిపిస్తారు వాళ్ళ ముందు, అలాంటి వాళ్ళని పెట్టి మీరు వినోదం పంచచ్చు కదా మొత్తం ప్రజానీకానికి చాలా తక్కువ రేట్లో. బెటర్ మహేష్ బాబు జగన్, పవన్ కళ్యాణ్ కన్నా బెటర్ హీరోలు, బాహుబలి కన్నా క్వాలిటీ ప్రోడక్ట్స్ చాలా తక్కువ ప్రైస్తో, ఇంకా తక్కువ ప్రైస్కి మీరు టికెట్లు అమ్మేసి లేకపోతే DD1 ధర ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళని సుఖపరిస్తే మీరు ఇంకా ఒక 20 సంవత్సరాలు ఉంటారు కదా పవన్లో. ఇది ఒక క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9. ఇప్పుడు చాలా ఖర్చు పెద్ద సినిమా చిన్న సినిమా అనేది మీరు మాట్లాడుతున్నారు, దాని రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే అండి, చిన్న సినిమాకి 20-30 మంది పనిచేయచ్చు, పెద్ద సినిమాకి 1000 మంది పనిచేయచ్చు. సో ఏదైతే డబ్బులు ఖర్చు పెడుతున్నారో అవన్నీ ఆ 1000 మంది దగ్గరికి వెళ్తున్నాయి వాళ్ళ దాన్ని బట్టి. ఇప్పుడు దాంట్లో వీడికి ఎంత ఇవ్వాలి వాడికి ఎంత ఇవ్వాలి అంటే, మీరు ఇప్పుడు గవర్నమెంట్లో వాళ్ళకి ఎక్కువ శాలరీ ఇస్తారు, కూలీకి తక్కువ ఇస్తారు, డ్రైవర్కి ఏదో ఇస్తారు, ఇంకెవరికి ఇంకోటి ఏదో ఇస్తారు, అలాంటి వ్యత్యాసాలు జనరల్ ఆస్పెక్ట్లు ఎనీ బిజినెస్లో జరిగినట్టే ఉంటాయి. కాకపోతే నంబర్ చాలా ఎక్కువ ఉంటుంది పెద్ద సినిమాలో, నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ ఫ్రమ్ వేరియస్ క్లాబ్. చిన్న సినిమాలో అంతమంది ఉండరు, ఆ వేయనుకున్న డిఫరెన్స్ దాని మనం వస్తుంది. యాక్టర్ గురించి ఇందాకే చెప్పాను, ఇది నాకు వై యూర్ నాట్ అండర్స్టాండింగ్ ఐ ఆమ్ నాట్ అండర్స్టాండింగ్. క్వశ్చన్ నెంబర్ 10. ఒకవేళ ఇది ఈ వ్యాలిడిటీ ఉంది, ఒక ప్రైసింగ్ అనేది మనం ఫిక్స్ చేయాలి, ఒక ప్రొడ్యూసర్ అనేవాడు హీరో అనేవాడు ఎక్స్ప్లాయిడ్ చేస్తున్నాడు ఎక్కువ ప్రైస్ పెట్టి, అందుకని మనం డిసైడ్ చేద్దాం అన్నది ఒక సెకండ్ వ్యాలిడ్ అనుకుంటే, అది సినిమా ఒక్కటికి ఎందుకు కావాలండి, ఫుడ్కి ఎందుకు కావకూడదు? ఒక చిన్న హోటల్లో ఇడ్లీ 5 రూపాయలు ఉండొచ్చు, ఇంకొంచెం పెద్ద హోటల్ 50 ఉండొచ్చు, 5-star హోటల్ 500 ఉండొచ్చు. అప్పుడు
ఆ 1000 రూపాయల దాంట్లో కూడా మీరు 5 రూపాయలకి అమ్మాలి, ఎందుకంటే పేదోడికి అందుబాటులో ఉండాలి అంటే అది వ్యాలిడ్ కానప్పుడు ఇది ఎట్లా వ్యాలిడ్ అవుతుంది? అది మీరు కొనుక్కునే బట్టలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, లేదా ప్రోడక్ట్లో ఏమి దొరికినా సరే దాని ప్రైసింగ్ అనేది మ్యానుఫ్యాక్చరర్ స్పెషాలిటీ బట్టి ఉంటుంది. వాడు ఏం పెడుతున్నాడు ఆ స్పెషాలిటీ అనేది కన్జ్యూమర్ గుర్తించాలి. కన్జ్యూమర్ గుర్తిస్తేనే ఆ ప్రైస్కి వాల్యూ ఉంటుంది. సో అప్పుడు మధ్యలో హూజ్ ద గవర్నమెంట్ టు టెల్ వాట్ ప్రైస్ అనేది? వాళ్ళు అమ్మిన దానికి మాకెంత ట్యాక్స్ వస్తుంది లా ప్రకారం అనేది ఒక్కటి తప్పిస్తే దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ గవర్నమెంట్ కమింగ్ ఇన్ సైడ్. సో ఇదొకటి నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. నా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఎవరైతే ఈ విషయం మీద డిసిషన్ తీసుకుంటున్నారో, అది ఒకరు అవ్వచ్చు, ఇద్దరు అవ్వచ్చు, మేబీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అవ్వచ్చు, వాళ్ళకి అసలు ఈ విషయం తెలుసా? సినిమా ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది, దాని ఏంటి వ్యూ అంటే ఏంటి, ఎందుకు హీరోలకు డబ్బులు ఇస్తారు, ఎందుకు ఏమవుతుంది అనే డీటెయిల్స్ వాళ్ళకి తెలుసా? ఎవరన్నా వాళ్ళని తప్పుదోవ పాటిస్తున్నారా, లేకపోతే వేరే ఇంకేం ఉద్దేశం ఉండటానికి ఛాన్స్ ఉంది? ఎందుకంటే మనసు విప్పి నేను నా అభిప్రాయాలు చెప్పాను, అలాగే నా ఇండస్ట్రీలో వేరే వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పచ్చు. దానికి పాయింట్ బై పాయింట్ క్లియర్ కట్గా మీ దగ్గర ఆన్సర్ ఉంటే ఇస్తే మాకు క్లారిటీ ఉంటుంది, మీకు ఉంటుంది. ఇది నా ఫైనల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.